అనుకుంటున్నాను. అంతే కదా, డౌట్ ఏమైనా ఉందా? ఎక్సెప్ట్ కౌన్సిల్ జనరల్. ఎందుకంటే నేను ఒక అజెండా తీసుకున్నాను. మనం నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోవాలని 20 సంవత్సరాల కంటే ముందు ఒక అజెండా తీసుకోవడం, ఆ రోజు టోటల్గా అగ్రికల్చర్ ఎకానమీలో ఉండే మన రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీ వైపు డైవర్ట్ చేశాం. అప్పటికి కూడా చాలామంది అమెరికాకు రావడం, డాక్టర్స్గా వేరియస్ ప్లేసెస్లో వర్క్ చేస్తూ ఉన్నాం. మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉండేది. నేను ఆ రోజు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో విజువలైజ్ చేసి ఒక నాలెడ్జ్ ఎకానమీకి పోవాలంటే ఫ్యూచర్ ఏముందని కొన్ని ఒకసారి బ్రాడ్గా చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చాలా ఫ్యూచర్ ఉంది. అప్పుడే ఇంటర్నెట్ వచ్చింది, ల్యాప్టాప్లు వచ్చాయి. రాబోయే రోజుల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పైన శ్రద్ధ పెడితే మన వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుందని స్టార్ట్ చేశాను. ఫస్ట్ డే నేను స్టార్ట్ చేసినప్పుడైతే అప్పటికి ఏమీ లేవు మనకు. హైదరాబాద్లో డెడ్ అండ్ జూబ్లీ హిల్స్, అలాంటి సమయంలో స్టార్ట్ చేసి నెంబర్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ ఇదే మరి కూర్చొని ఆలోచించేవాడు ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా పోవాలని బ్రేక్ త్రూ కోసం. ఫస్ట్ ట్రాక్షన్ మేమందరం ఆలోచించిన తర్వాత ఒక సింబాలిక్గా ఒక హైటెక్ సిటీ ఒక టవర్ కట్టాలని చెప్పి ఆలోచించాం. ఎల్ఎన్టీని పిలిపించి ఆథరైజ్ చేశాం. అప్పట్లో వాళ్ళు 18 నెలలు కావాలంటే కాదని, 15 మంత్స్లో పూర్తి చేయాలని 15 నెలల్లో ఇప్పుడు ఉండే హైటెక్ సిటీ ఆ రోజు పూర్తి చేశాం. అది బిగినింగ్ ఆఫ్ ఐటీ రెవల్యూషన్ ఫర్ తెలుగు పీపుల్. అక్కడి నుంచి మీరు చూస్తే 30 కాలేజీల్ని 300 కాలేజీలు చేశాం. ఇప్పుడుండే రంగారెడ్డి జిల్లాలో హై స్కూల్స్ కూడా లేవు అప్పుడు, అలాంటిది 200 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి. ఇప్పుడు అక్కడి నుంచి హైటెక్ సిటీ తీసుకొచ్చాం. పక్కన సైబరాబాద్ సిటీ ఒకటి నిర్మాణం చేసి ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొచ్చి పెట్టి ఆ రోజు ఐటీకి ప్రాధాన్యత ఇవ్వాలని బిల్ క్లింటన్ వచ్చినప్పుడు సైబరాబాద్ నామకరణం కూడా చేశాం. అంతకుముందు 2 సిటీలు హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే 3వ నగరం కింద సైబరాబాద్ సిటీని నామకరణం చేసి ముందుకు పోయాం. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే హైదరాబాద్లో ఉన్నానా లేకపోతే విజయవాడలో ఉన్నానా నాకు అర్థం కావడం లేదు. ఆ విధంగా షికాగోకి వచ్చిన పొద్దున్న కొన్ని వేల మంది ఎక్కడ చూసినా కనబడుస్తున్నారు. ప్రపంచం మొత్తం ఏ ఎయిర్పోర్ట్లో చూసినా తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారంటే ఇది మనందరికీ గర్వ కారణం. ఐటీ అంటే తెలుగు వాడనే పేరు వచ్చింది. దీనికి మనస్ఫూర్తిగా ఆనందపడుతున్నా, గర్వపడుతున్నాను. అందుకే నేను ఒక మాట చెప్పాను, దీంతోనే సాటిస్ఫై కాకుండా ఏదైనా సరే సమాజంలో మీరు ఒకసారి ఆలోచిస్తే మనం ఒక పని అనుకుంటే అది సాధ్యం. నేను ఐఎమ్ ఏ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ సీక్రెట్ బుక్. మీరు కూడా చాలామంది చదువుకుంటారు ఆ సీక్రెట్ అనేది. అందులో ఏం లేదు, మనం మంచి సంకల్పం చేస్తే ఆ సంకల్పాన్ని అచీవ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తే మనం చేసే ప్రయత్నానికి వాళ్ళు కూడా సహకరిస్తారు. అల్టిమేట్గా మనం అనుకున్న ఆబ్జెక్టివ్ నెరవేరుతుంది. అది చెడు కావచ్చు, మంచిది కావచ్చు. చెడు అయితే లాంగ్ సస్టైనబిలిటీ ఉండదు, మంచి అయితే శాశ్వతంగా సస్టైనబిలిటీ ఉంటుంది. అందుకే ఈరోజు మీరు చూస్తే ఇండియాలో చాలా వనరులు ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా మానవ సంపద చాలా ఎక్కువ ఉండే దేశం యంగ్ ఇండియా. ఇన్ ది నియర్ ఫ్యూచర్ కూడా అనదర్ 20 ఇయర్స్ మనల్ని డామినేట్ చేసే అవకాశం వేరే దేశాలకు లేదు. ఎందుకంటే చైనా మ్యాన్ పవర్ దీంట్లో డిమినిష్ అవుతున్నారంటే ఏజింగ్ పెరుగుతూ ఉంది, జపాన్ పెరుగుతూ ఉంది, పెరిగింది, యూరోప్ అదే స్థాయిలో ఉంది. ఏదైనా ప్రపంచానికి మానవ వనరులు అందించగలిగిన ఏకైక దేశం భారతదేశం, దట్ ప్రొడక్టివ్ పర్పస్ కోసం. అలాంటి దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోవాలి. నాలెడ్జ్ ఎకానమీ ఒక ఐటీనే కాదు,
సైన్స్ కానీ టెక్నాలజీస్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ దీంట్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రెండోది, నేను లాస్ట్ టైం కూడా మీకు అందరికీ చెప్పింది, ఏదో ఒక ఉద్యోగం వస్తే సాటిస్ఫై కావద్దండి. ఆ ఉద్యోగం నుంచి ఆంటర్ప్రినర్ కండి, అక్కడి నుంచి మల్టీప్లైర్ ఎఫెక్ట్లో పొమ్మని చెప్పాం. చాలా గర్వపడుతున్నా ఈరోజు మీరు చూస్తే మన వాళ్ళు చాలామంది ఆంటర్ప్రినర్స్గా కన్వర్ట్ అయ్యారు. సిలికాన్ వ్యాలీలో రిచెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే వ్యక్తులు ఉన్నా ఉన్నారంటే అది తెలుగు కమ్యూనిటీ ఉంది. దానికి గర్వపడుతున్నా. ఈరోజు ఒక క్రియేటివ్ యాక్టివిటీ ఉండే ఇన్నోవేషన్ సెంటర్ అనేటువంటి సిలికాన్ వ్యాలీలో కూడా మనమే ఉన్నాం. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తా అంటే ఒక్కొక్కరు సునాయాసంగా కంపెనీలు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఒకరు రెండు ప్లేసులో పెడతామంటున్నారు, ఒకరు ఇంకా ఎక్కువ ల్యాండ్ కావాలంటున్నారు. ఇది చాలా సంతోషం తగిన విషయం. ఇప్పుడు దగ్గర దగ్గర ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక 70 యూనిట్లు, ఒక 600,000 స్క్వేర్ ఫీట్లో ఒక 8,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. ఐటీలో ఎప్పుడు కూడా మనకు మీరు ఒకసారి చూస్తే ఒక ఉద్యోగం వస్తే సపోర్టింగ్ 4 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. అది ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లేకపోతే మీకు షాపింగ్ కావచ్చు, లేకపోతే సపోర్టింగ్ యాక్టివిటీస్ అన్నిటికీ. అలాంటి ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు కూడా హైదరాబాద్ మీరు చూస్తే ట్రాన్స్పరెంట్గా ఇచ్చాను, 1 ఎకరా ఇస్తే 100 ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. ఈరోజు మీరు చూస్తే మైండ్ స్పేస్ చూసినప్పుడు 100 ఎకరాలు ఇచ్చాం, 100,000 ఉద్యోగాలు క్రియేట్ చేయమన్నాం. దట్ ఈజ్ హౌ స్టెప్ బై స్టెప్ ముందుకు పోయాం. అదే తరహాలో ఈరోజు అమరావతి, విశాఖపట్నం. విశాఖపట్నం మీరందరూ చూశారు కానీ అమెరికా కంటే విశాఖపట్నం సుందరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క సముద్రం, ఒక పక్క మంచి బ్యూటిఫుల్ హిల్స్ ఉంటాయి. ఇప్పుడిప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం. వన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి మీరు అనుకున్నటువంటి ఎక్కడ చూసినా ఆర్గనైజ్డ్గా ముందుకు పోగలిగితే బ్రహ్మాండమైన భవిష్యత్తు వస్తుంది, నాకు అనుమానం లేదు. మీరు అనుకున్నట్టు ఇప్పుడు అమెరికాలో ఉన్న సర్వీస్ ఆన్లైన్ ఇవ్వలేకపోతున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మీరు ఏ సర్వీస్ కావాలన్నా ఆన్లైన్ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాను. సర్టిఫికెట్స్ ఏది కూడా మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు, రియల్ టైం ఆన్లైన్లో ఇస్తున్నాం. అదే మరొక వెల్ఫేర్ కూడా బయోమెట్రిక్ అథెంటికేషన్ పెట్టి పర్ఫెక్ట్గా ఇస్తున్నాం. ఏ పని కావాలన్నా మీరు చూసుకునే పరిస్థితి వస్తుంది. నేను కూడా గవర్నమెంట్ని ఒక నూతనమైన విధానాల ముందు తీసుకుపోతున్నాం, పబ్లిక్ సాటిస్ఫాక్షన్ 80% రావాలని. అదే మరి ఎలక్షన్లు కూడా 80% గెలవాలని. ఎందుకంటే రెండు సంక్షేమ విధానంలో సస్టైనబిలిటీ ఉంటుంది. పాలిటిక్స్ గెలవకపోతే మీరే చూశారు, 95 2004 వరకు బ్రహ్మాండంగా బిల్డప్ చేశాం, 2004 నుంచి 2014 వరకు మళ్ళీ స్లంప్ వచ్చింది, డెవలప్మెంట్ ఆగిపోయింది, రివర్స్ కూడా అయ్యింది, రెప్యుటేషన్ దెబ్బతినింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం దెబ్బతింటే రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ ఫేస్ ఆఫ్ డెవలప్మెంట్ పికప్ చేయడం చాలా కష్టమవుతుంది. అందుకే నేను చాలా జాగ్రత్తగా డెవలప్మెంట్, పాలిటిక్స్ రెండూ కూడా సమన్వయం చేసుకుంటున్నారు. అందుకే మొన్న ఎలక్షన్ జరిగితే 1.6%తో గెలిచాం. మొన్న ఎలక్షన్లో 16% మెజార్టీ వచ్చింది, ఒక మున్సిపాలిటీ, ఒక అసెంబ్లీ. మీరందరూ కూడా ఓటర్సే కాబట్టి మీరందరూ కూడా ప్రభావితం చేయగలుగుతారు. దానికోసం ఒక పక్క డెవలప్మెంట్ చేద్దాం, సస్టైనబిలిటీ ఉండేట్టుగా ఏం చేయాలో వర్కౌట్ చేద్దాం. నేను 1, ఆంధ్రప్రదేశ్ బేస్ కింద పెట్టుబడులు పెట్టండి. మీరు ఈరోజు రాబోయే రోజుల్లో టెక్నాలజీ వచ్చిన తర్వాత మానిటరింగ్ పెద్ద కష్టమే కాదు. మీకు ఇండియాలో బేస్ ఉంటే ఎక్కడైనా వ్యాపారాలు చేయొచ్చు. రెండు కూడా ఐటీకి అయితే చాలా అవసరం కూడా ఆన్లైన్లో. ఇంకొక పక్కన మీరు టెక్నాలజీస్ ఎక్కడన్నా ఉంటే ఆ టెక్నాలజీస్ కూడా తీసుకురావడం, మీరు ఎప్పుడప్పుడు కూర్చొని ఆర్గనైజ్ చేసుకోవడం, ఇవన్నీ చాలా అవసరం. అల్టిమేట్గా నేను ఒక కాల్ ఇచ్చాను. ఈరోజు ప్రపంచం మొత్తం జూయిష్ అయితే ఒక సంఘటిత శక్తి కింద తక్కువ కమ్యూనిటీ, ఎక్కువ మ్యాక్సిమం వాళ్ళు చూస్తే బ్యాండ్విత్ మ్యాక్సిమం ఉపయోగించుకుని ముందుకు పోతున్నారు.
ఒక టౌన్లో 10 మంది ఉంటే 10 మంది విజిబిలిటీ ఉంటుంది. ఆ స్థాయికి మీరు రావాలి, వారితో పోటీ పడాలి. అన్హెల్తీ కాంపిటీషన్ కాదు. మీరు ఏ పని చేసినా మీకోసం కాకుండా ఇది గ్లోబల్ డెవలప్మెంట్ కోసం చేస్తున్నాం, ప్రపంచ అభివృద్ధి కోసం మనం చేస్తున్నాం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పేరు రావాలి, ఒక మనందరికీ కూడా ఒక ప్రైడ్ ఉండాలి. మీరందరూ ఇక్కడ ఉన్నారంటే, తెలుగులోనే మాట్లాడగలుగుతున్నారంటే, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంతమంది వచ్చారు కాబట్టి మాట్లాడగలిగాం. ఈ ప్రజెన్స్ ప్రతి ఒక్క సిటీలో తెలుగు కమ్యూనిటీ ప్రజెన్స్ ఉండాలనేది నా కోరిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం. ఇయర్ ఆన్ ఇయర్ 15% గ్రోత్ పెట్టుకున్నాం. ఈరోజు ఇప్పటికి మీరు చూస్తే వాటర్ అనేది మనకి సౌత్ ఇండియా మొత్తం చాలా సమస్యలు ఉన్నాయి. అలాంటి వాటర్ సెక్యూరిటీ కోసం ప్రయత్నం చేశాను. రెయిన్ వాటర్ని హార్నెస్ చేసి గ్రౌండ్ వాటర్గా రీఛార్జ్ చేస్తున్నాం. ఇంకొక పక్క నదుల అనుసంధానం, ఫస్ట్ టైం చరిత్రలో గోదావరి కృష్ణా రెండు నదుల అనుసంధానం పట్టిసీమ ద్వారా చేశాం. కృష్ణా డెల్టాకు వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి కరువు ప్రాంతాలను రాయలసీమ ప్రకాశం జిల్లాలకు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల చాలా ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. మైక్రో ఇరిగేషన్కి పెద్ద ఎత్తున పోతున్నాం. మన రాష్ట్రంలో 2 కోట్ల ఎకరాలు వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నాయి. ఇందులో 1 కోటి ఎకరాలు హార్టికల్చర్కి వెళుతున్నాం. 20 లక్షల ఎకరాలు యాజ్ ఆన్ టుడే మైక్రో ఇరిగేషన్ ఉంది. దీన్ని 1 కోర్ ఏకర్స్కి వెళ్ళాలని చెప్పి ప్రణాళికలు పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఈరోజు మొత్తం ప్రపంచం అంతా ఫుడ్ హ్యాబిట్స్ మొత్తం మారాయి. ఒకప్పుడు రైసు వీటు ఇదే ఎక్కువ తినేవాడు. ఇప్పుడు డబ్బులు ఎక్కువ వచ్చాయి కాబట్టి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు ఫ్రూట్లు తింటున్నాం, లేకపోతే డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం. అక్వాకల్చర్కి విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే నేను కూడా అగ్రికల్చర్లో ఒక స్ట్రాటజీ ఇచ్చాను. అగ్రికల్చర్ నుంచి టోటల్గా హార్టికల్చర్కి డైవర్ట్ కావాలి. లైవ్ స్టాక్ ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అక్వా మీరు చూస్తే 42% ఇయర్ అండ్ ఇయర్ గ్రోత్ వస్తూ ఉంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, అమెరికాలో తినే చేపలన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే రోజు తొందరలో ఉంటుంది. కనీసం ఫిష్ అయినా సప్లై చేయగలుగుతాం, ఆ పరిస్థితి వస్తూ ఉంది. దీస్ ఎ వెరీ ఇన్నోవేటివ్ ఎక్స్పీరియన్సెస్. ఇవన్నీ దీన్ని జాగ్రత్తగా చేస్తే ఒక పక్క ప్రపంచంలో రికగ్నిషన్ రావడమే కాకుండా మనకు సంపద వచ్చే పరిస్థితి వస్తుంది. దానికోసం ఈరోజు కూడా నేను వచ్చిన పర్పస్ మీరు చూస్తే, లాస్ట్ టైం ఇక్కడికి వచ్చాను అయోవా దగ్గరికి వెళ్ళి మెగా సీడ్ పార్క్ కోసం ఆ రోజు ఒక అవగాహనకు వచ్చాం. మళ్ళీ వాళ్ళు వచ్చి మెగా సీడ్ పార్క్ కూడా ఫౌండేషన్ వేసాం. రేపు అయోవా స్టేట్లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఈవెంట్ జరుగుతూ ఉంది. అక్కడ మొత్తం వాళ్ళతో కూడా మాట్లాడి వరల్డ్ బెస్ట్ సీడ్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ అన్నీ ఆంధ్రప్రదేశ్ రావాలని చెప్పి ఆలోచిస్తున్నాం. వ్యవసాయంలో వినూత్నమైన కార్యక్రమాలు, ఆదాయం ఎక్కువ వచ్చే విధంగా ఏమేమి చేయాలో అవి చేయడం. అందుకే మీరు చూస్తే మనం మీరందరూ కూడా చాలామంది ఫార్మింగ్ కమ్యూనిటీస్ వచ్చారు. నేను కూడా ఫార్మింగ్ కమ్యూనిటీ వచ్చాను. ఈరోజు నేను పెట్టే ఫోకస్ అంతా రైతుల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. మొన్న కూడా మీరు చూస్తే ఇన్ని కష్టాలున్నా విభజన తర్వాత 24,000 కోట్ల రూపాయలు రైతులకు రుణవిముక్తి చేశాం. దీ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. భారతదేశంలో ఎక్కడైనా ఇంత పెద్ద ఎత్తున రైతులకు సహాయం చేశారంటే ఫస్ట్ టైం మన స్టేట్లో జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దాని మీద నేను ఆలోచించింది, నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం. రైతు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా టెక్నాలజీస్ అన్నీ ఉపయోగిస్తున్నాను. రేపు ఇదే నెలలో నవంబర్లో బిల్ గేట్స్ కూడా వస్తున్నాడు. మెలండా గేట్స్ ఫౌండేషన్ తరఫున వరల్డ్ వైడ్ ఉండే బెస్ట్ టెక్నాలజీస్ అన్ని అగ్రికల్చర్ తీసుకొస్తున్నాం. విశాఖపట్నంలో హ్యాకథాన్ పెట్టాం, 3 రోజులు పెట్టాం, దానిపైన ఎగ్జిబిషన్ పెట్టాం. ఈ టెక్నాలజీని తీసుకొచ్చి అగ్రికల్చర్లో ఒక రెవల్యూషన్ తీసుకురావాలని. ఇప్పటికే మీరు చూస్తే ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ ఆల్ ఇండియా లెవెల్లో వ్యవసాయంలో గ్రోత్ రేట్ 2% వస్తే
ఆంధ్రప్రదేశ్లో 27.7% వచ్చింది. దట్ ఈస్ ది అచీవ్మెంట్ వి ఆర్ డూయింగ్. నేను రాబోయే ఒక 10-15 సంవత్సరాలు మినిమం 20% అగ్రికల్చర్లో గ్రోత్ రేట్ రావాలి. రెండో వినూత్నమైన ప్రయోగం కూడా చేస్తున్నాం, అగ్రికల్చర్లో టోటల్గా ఆర్గానిక్ వెళ్ళాలని. ఇప్పటికే 2 లక్షల మంది ఆర్గానిక్ వ్యవసాయం, జీరో బడ్జెట్ వ్యవసాయం చేస్తున్నారు. ఎరువు లేకుండా, క్రిమిసంహారక మందులు లేకుండా చేస్తున్నారు. నిన్న మొన్న చూస్తే ఇది ప్రపంచానికి ఒక మోడల్ అవుతుంది. మనం కానీ ఆర్గానిక్ వ్యవసాయం చేసి ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేయగలిగి మార్కెటింగ్ చేస్తే ఎక్కువ రేట్ వస్తుంది, ఖర్చు తగ్గుతుంది, మీకంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆ స్టేజ్ రాబోతుంది. ఎందుకంటే మొత్తం ఆర్గానిక్ పంటలు తింటే హాస్పిటల్పై ఖర్చు కూడా బాగా తగ్గిపోతుంది. ఇట్ ఈస్ ఎ రియాలిటీ. సో వీఆర్ గోయింగ్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. రెండోది కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మనం అందరం అక్కడ పుట్టాం, మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తిరిగి సొసైటీకి రీపే చేయాలి, అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం సంపాదించిన దాంట్లో కొంత సమయం కావచ్చు, కొంత డబ్బులు కావచ్చు, పే బ్యాక్ టు ది సొసైటీ. అదే మరి ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ అమెరికాలో ఉన్నారు, లాస్ట్ టైం కూడా చెప్పాను. అమెరికాలో ఉండే మీరు అమెరికన్ సొసైటీతో కూడా అనుసంధానం కావాలి, అది తప్పకుండా అయి తీరాలి. రెండోది, ఇక్కడ అమెరికాలో కూడా అమెరికాలో ఉండే పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా మీరు ఆదుకునే విధంగా సేవా కార్యక్రమాలు మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ల్యాండ్ మీకు ఆపర్చునిటీస్ ఇచ్చింది, జన్మభూమి మీకు జన్మనిచ్చింది, ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది చేయగలిగితే చాలా వరకు ప్రజల ఆమోదమే కాదు, అప్రిషియేషన్ వస్తుంది. ఇది ప్రతి ఒక్క ఆంటర్ప్రెన్యూర్ కూడా, ప్రతి ఒక్కరు అమెరికాలో చేసే ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, మరొకసారి మిమ్మల్ని చూస్తే ఇక్కడ ఉండాలనిపిస్తుంది కానీ మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి. నేను 77 కంపెనీలు వచ్చాయి, తొందరలోనే 500 కంపెనీలు వస్తాయని చెప్పి ప్రసాద్ గారు హామీ ఇచ్చారు. 500 కంపెనీలే కాదు, అమెరికాలో ప్రపంచంలో ఉండే ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్క వ్యక్తి ఒక పారిశ్రామికవేత్త కావాలి. మీరు ఇక్కడ అవుతారా అక్కడ అవుతారా మీ వదిలి పెడుతున్నా, కనీసం ప్రతి ఒక్కరిలో ఆలోచన ధోరణి రావాలి. మనం ఒకసారి ఉద్యోగం సాటిస్ఫై అయితే జీవితంలో ఏం చేయలేం, కానీ అనునిత్యం ఆలోచించాల్సింది ఏదైనా సాధ్యం. ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం కోసం, ఒకవేళ ఎప్పుడన్నా ఉద్యోగం వస్తే మీ అందరి మనసులో ఉంటుంది ఈ ఉద్యోగం తీసేస్తే ఏంటి నా మళ్ళీ నా పరిస్థితి ఏంటని. ఆ స్థాయి కాదు, మీరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. తప్పకుండా ఆ డైరెక్షన్లో మీరు ఆలోచించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఇప్పుడు వచ్చే 77 కంపెనీలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం నెంబర్1. మీకు ఏ సమస్యలు ఉండవు, ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉంటే ఇమ్మీడియట్గా నాకు అప్రోచ్ కండి, 100% పరిష్కారం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. ఎప్పటికప్పుడు మీ అందరితో సమాచారం కూడా తెప్పిస్తున్నాం. నేను ఇప్పుడు పరిష్కార వేదిక ఒకటి పెట్టాం, పరిష్కార వేదిక ఎవరు పెట్టుబడులు పెడుతున్నారో వాళ్ళందరికీ ఫోన్లు చేయడం, మీ అభిప్రాయం సేకరించడం, ఎక్కడన్నా కానీ రెడ్ టేపీస్ ఉంటే కరెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, అల్టిమేట్గా ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో ఉండే సిటిజన్ కూడా చాలా సులభంగా పనులు కావాలి, ఇబ్బందులు లేకుండా పనులు కావాలి, ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా పనులయ్యే పరిస్థితి రావాలనేది నా ఆలోచన. ఇప్పటికే చాలా వరకు చేయగలిగాం, భవిష్యత్తులో కూడా చేస్తానని తెలియజేసుకుంటూ, మరొకసారి 70 మందే కాదు, 70 మంది ఒక్కొక్కరు 10 మంది తీసుకురావాలి, సంవత్సరంలో 700 కావాలి. ఆ తర్వాత ప్రతి ఒక్కరు ప్రపంచంలో నేను ఎక్కడికి వచ్చినా నేను కూడా పెద్ద కంపెనీ పెట్టాను, బ్రహ్మాండంగా సంపాదించాను చెప్పడమే కాకుండా, అమెరికాలో ఇక్కడ ఏ ల్యాండ్ అయితే మీకు ఆపర్చునిటీ ఇక్కడ, ఎవరైతే జన్మభూమి ఎక్కడైతే పుట్టారో అక్కడ రెండు పక్కల సిఎస్ఆర్ బాధ్యత కూడా నిర్వహించి గర్వకారణం కావాలని చెప్పి ఉద్దేశంతోనే చెప్తున్నా, అది చేస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. నిన్న 18 గంటలు వచ్చాం కానీ ఫస్ట్ మీటింగు,
అయినా కూడా ఏమీ ఇంకా టైర్డ్ కాలేదు. మీరైతే మమ్మల్ని ఒకరోజు లీవ్ చేసుకుంటూ ఉంటారు, ఇక్కడి నుంచి వస్తే అక్కడికి వస్తే ఒకరోజు హాలిడే, అక్కడి నుంచి వస్తే ఒకరోజు హాలిడే ఉంటుంది. వాళ్ళు థ్యాంక్ యూ అనంటాం. Thank you, sir. Thank you very much. And definitely we are taking your inspiration and we are going to kind of follow and the people who are coming. Hello, sir. One more. Thank you. Congratulations. Thank you, sir. Beginning.